राजपेट मंडल में गवर्नमेंट आदेश प्रकार प्रति पीएससी याबे मंदी यापिड टेस्ट चयी गवर्नमेंट प्रकार पीएससी राजपेट सदर्शन जरिए गत मूड रोज नीचे वालू डैली 50 चप्पन चय जी निना मोना निना 41 मेंबर्स की 40 मेंबर्स की वाल टेस्ट जरिए दाँटो भाग में निना आरगर की मोना की पाजिट राव जरूर इपू नैन पर्शन तदन 25 मेंबर्स वरक इपू यापिड टेस्ट वाले जरिए इपूरक 3 मेंबर्स की पाजिट राव जरिए నేను ఇక్కడ రాజపేట మండల వాళ్ళందరినీ కోరేది ఏంటంటే కొంచెం ప్రజలందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గవర్నమెంట్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ఫాలో అవుతూ మాస్క్ పెట్టుకొని కొంచెం భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్ చేసుకొని కొంచెం శుభ్రంగా పరిశుభ్రంగా ఉండాలని చెప్పేసి వాళ్ళని కోరడం జరిగింది. ఏదైనా పాజిటివ్ వస్తే భయపడాల్సిన అవసరం లేదు. ఒక 1 వీక్ 10 డేస్ హోమ్ ఐసోలేషన్లో ఉంటే అది మామూలుగా రికవర్ అయిపోతుంది. మనము గవర్నమెంట్ చెప్పిన మందులు అవి వేసుకుంటే ఒక 1 వీక్లో నెగిటివ్ వచ్చేస్తుంది. అంత భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా సీరియస్నెస్ కానీ అట్లాంటి ఏమైనా వస్తే డాక్టర్ అడ్వైస్ ప్రకారం మేము గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ బోన్లీలో ఆక్సిజన్ కూడా సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ బోన్గిరి కూడా అడ్జస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరు భయపడాల్సిన పని లేదు. అదేవిధంగా కొంత శానిటేషన్ కూడా ఇక్కడ చూడడం జరిగింది. రఘునాథపురంలో పల్లె ప్రకృతి వనము, తర్వాత క్రిమిటోరియము, అదేవిధంగా శానిటేషన్ అవన్నీ కూడా చూడడం జరిగింది. సర్పంచ్లకు వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఇప్పుడు ఇదంతా వర్షాకాలం కాబట్టి ఈగలు దోమలు ప్రబలే అవకాశం ఉంటుంది. శానిటైజర్ కూడా డైలీ బేస్లో అవన్నీ శానిటైజర్ చేస్తూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి వాళ్ళకు సూచించడం జరిగింది. థ్యాంక్ యూ. అవి కూడా పూలు బాగానే వస్తాయి. అవి బాగా స్వీట్ అవుతుంది. అవి అల్లనే మీకు వచ్చిందా? దీంట్లో పెట్టాలి. రాలేదా? తీసేసేది. మళ్ళీ కొత్త బ్యాగులు పెట్టాలి. అంత కొత్త నెప్పి పెట్టాలి. దీంట్లో పెట్టి రాలేదు. సీతాఫలం కూడా హైబ్రిడ్ తెచ్చి పెడితే బాగుంది. అంటే ఏమున్నాయి మరి అది హైబ్రిడ్ కూడా బాగా, అది కూడా బాగానే ఉంది. ఈ కొన్ని పెద్ద పెద్ద చెట్లు అందులో పెట్టండి. ఇట్లాంటి పెట్టి మరి మరి కూడా మరి బాగా స్ట్రేట్ కొంచెం దూరం పెట్టి రోడ్ మొత్తం క్లీన్ చేపించేసి ఆ కరెంట్ పోల్లు వేసేది ఉంటుంది చూడు. దాంతో రంతలు కొట్టించు. ఒకటే రోజులో ఈ గుంతలు తీసిపోతాడు. టకాటకాటకాటకను 10 మందిని పెట్టు. అన్ని చేసేయచ్చు. ఒక సైడ్ మీ ఊళ్ళో పెట్టు, ఒక సైడ్ పూలలో పెట్టి 10% హరితహారంలోనే పెట్టచ్చు. మంచిది ఇది.